కాలేజీలో స్టూడెంట్స్ ల్యాబ్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అనుకోకుండా ఒక చోట పొగలు రావడంతో స్టూడెంట్స్ అందరూ కూడా పొగలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇక గట్టిగా అరుస్తూ ఉంటారు రిషి అక్కడికి వచ్చి ఒక్కొక్కళ్ళని బయటికి పంపిస్తాడు ఇక ఆ పొగలో రిషి చిక్కుకుపోయి బయటికి రాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా బయట ఉన్న స్టూడెంట్స్ అలాగే జగతి మహేంద్ర చాలా కంగారు పడిపోతూ ఉంటారు రిషి రిషి అని చెప్పి అరుస్తూ ఉంటారు ఇక వసదార అక్కడికి వచ్చి మీరంతా ఇక్కడ ఉండి రిషి స్థానిక కాపాడలేకపోతున్నారేంటి అని వసదార లోపలికి వెళ్తూ ఉంటే ఇక మహేంద్ర వసదార చేతిని పట్టుకొని ఆపుతాడు ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నీకు ఏదైనా జరుగుతుంది అని అంటాడు మహేంద్ర అయ్యో నాకేం కాదు సార్ ముందు రిషి సార్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి ఇక వస్తారా మూతికి చున్నీని కట్టుకొని లోపలికి పరిగెడుతూ సార్ సార్ అని పిలుస్తూ ఉంటే ఒక చోట రిషి చెయ్యెత్తి నేను ఇక్కడున్నాను వసదారా అని చెప్పి చెప్తాడు ఇక వసదారా రిషి దగ్గరికి వచ్చి సార్ మీకేం కాలేదు కదా అని అంటే అయ్యో వసదారా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకేమైనా అవుతుంది అని అంటాడు రిషి నాకేమీ కాదు సార్ మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను సార్ నా ప్రాణాలే పోతాయి సార్ అని చెప్పి వస్తదారా అనేసరికి ఇక రిషి అయితే అలానే చూస్తూ ఉండిపోతాడు వసదారా వైపు అసలు నువ్వు నాకేమవుతావు నువ్వు నన్ను ఎందుకు కాపాడుతున్నావు అని అంటాడు రిషి అదేంటి సార్ మానవత్వం సార్ మనిషి ప్రాణాలు పోతూ ఉంటే కాపాడకుండా ఎలా ఉంటాం సార్ అని చెప్పి వస్తారా అంటే బయట అంతమంది ఉండగా నువ్వే ఎందుకు వచ్చావు వస్తారా అని అంటాడు రిషి సార్ ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు సార్ అని చెప్పి వస్తదార అంటూ ఉంటే ఎందుకు వచ్చావు చెప్పు వస్తారా వెళ్ళిపోని అంటాడు రిషి ఎందుకు వచ్చాను అంటే మీరు ఏ విధంగా అయితే నన్ను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నారో నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నేను కూడా మిమ్మల్ని ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను సార్ అని చెప్పి వస్తారా అనగానే ఇక రిషి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు వస్తుదారా వైపు ఏంటి వస్తారా నువ్వు చెప్పేది నిజమేనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజమేనా అని అంటాడు రిషి అవును సార్ నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను సార్ మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్ నాలో ఉన్న అణువు మీ గురించే పరితపిస్తుంది సార్ మీరు లేని మరుక్షణం నా గుండె ఆగిపోతుంది సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటే ఇదంతా నిజమైన వస్తారా అని అంటాడు రిషి అవును సార్ అని చెప్పి వస్తారా అనగానే ఇక రిషి వస్తారా అని ఐ లవ్ యూ వస్తారా అని చెప్పి కౌగలించుకుంటాడు ఇక వస్తారా కూడా రిషిని ఐ లవ్ యూ సార్ అని చెప్పి కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది నిజంగా నీ ప్రేమను పొందడం నా అదృష్టం వస్తారా అని చెప్పి రిషి చెప్తూ ఉంటే మీరు నాకు దొరకటం నా అదృష్టం సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది సరే పదండి సార్ నుంచి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక వసదార రిషిని బయటికి తీసుకుని వెళ్తూ ఉంటే జగతి మహేంద్ర అది చూసి చాలా సంతోషిస్తారు వీళ్ళిద్దరిని కలపడం కోసం దేవుడు ఈ విధంగా చేశాడనమాట ఎలాగైతేనేమి వసదార మనసులో ప్రేమను కూడా బయట పెట్టేసింది ఎందుకంటే మనకి ఇంకేం కావాలని చెప్పి ఆనందపడిపోతూ ఉంటారు ఇక రిషిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక రిషి మాత్రం హాస్పిటల్లో కూడా వసదార చేతిని పట్టుకొని వసదార వసదారాన్ని కలవరిస్తూ ఉంటే ఇక వసదార మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్